నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురుబ్లో మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జీవితంలో మరికొన్ని రోజులలో వీరి జీవితం అనేది అద్భుతంగా మారబోతు ఉంది వీరికి అదృష్టం అనేది పట్టబోతు ఉంది ఇది టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి మీ జీవితంలో ఒక కీలక మలుపు అయితే ఇప్పుడు సంభవించబోతుంది ఈ వృషభ రాశి వ్యక్తులు మీరు ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవాలి మీరు కళలో కూడా ఊహించినటువంటి విధంగా జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతు ఉంది అయితే ఇంతకీ ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి రోజులలో ఏ విధంగా వీరి లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్నటువంటి పరిణామాలు అనేవి ఇక ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూస్తేనే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు మృగసుర నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకులకు వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితంలో ఎన్నో శుభవంతమైనటువంటి అద్భుత మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కంటున్నటువంటి కళలు ఇప్పుడు మీరు నెరవేర్చుకోబోతు ఉన్నారు మీరు కోరుకునేటటువంటి జీవితం ఇప్పుడు మీకు ఉన్నారు ఏ పనులు మీరు చేసినా కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఆ పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క స్వభావాన్ని పూర్తిగా ఇప్పుడు ఉన్నారు ఈ వృషభ రాశి వ్యక్తులకు లైఫ్ అనేది అద్భుతంగా మారుతుందని చెప్పటంలో సందేహమే లేదు ఇక మీ యొక్క ప్రేమ జీవితం విషయంలో చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రేమించిన వ్యక్తులతో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు అలాగే మీరు ప్రేమించిన వారిని మీ పెద్దలతో ఒప్పించి వివాహాలు కూడా చేసుకోబోతు ఉన్నారు ఇక మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రమే కాదు ఇంట్లోని కుటుంబ సభ్యుల యొక్క మనస్పర్ధాల నుండి కూడా అలాగే బయట వ్యక్తులతో ఉండేటటువంటి గొడవలు కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవితం అనేది మీరు కోరుకున్నటువంటి విధంగానే మారబోతూ ఉంది ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరంగా చూసినట్లయితే వీళ్ళు ఇప్పుడు డబ్బులను బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పుడు డబ్బులను సంపాదించడానికి చాలా అవకాశాలే రాబోతు ఉన్నాయి మీరు డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి లోటు అనేది మీకు కనిపించటం లేదు ఎందుకంటే ఆర్థిక డబ్బుల విషయంలో అనుకూలంగానే ఉంటుంది మీ కెరియర్ పరంగా ఎన్నో లాభాలు అనేవి ఇప్పుడు అద్భుతంగా పొందబోతు ఉన్నారు కాకపోతే రాబోయే రోజులలో ఖర్చులు అనేవి పెరగబోతు ఉన్నాయి ఒక పక్క లాభాలు వస్తున్నాయి అలాగే మరోపక్క ఆర్థిక పరంగా బాగా సరిలవుతూ ఉన్నారు మరోపక్క ఖర్చులు కూడా ఉండబోతు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో మీరు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఖర్చులను తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించండి అంతే తప్ప అన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే అవసరం లేని ప్రతి దానిని కూడా కొనుగోలు చేయడం అంత మంచిది కాదు ఇక ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థిక విషయంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించటం లేదు వీరికి ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా ఈ సమయంలో మీ యొక్క మనశ్శాంతి అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది గతంలో అన్ని వ్యవహారాలలో కూడా టెన్షన్ ఒత్తిడి కారణంగా మీ మనశ్శాంతి అనేది లేకపోవడం అలాగే అలాంటి ఆలోచనల కారణంగా మీరు భోజనం కూడా సరిగ్గా చేయకపోవడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉండేవి దీనికి కారణం వలన ఇదివరకు గతంలో తరచుగా అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవడం జరిగేది ఇలాంటివి అన్నీ కూడా ఇప్పుడు మీకు జరుగుతూ వచ్చేవి కానీ ఇక మీదట అవి ఏమీ కనిపించటం లేదు మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహమే లేదు విద్యార్థులకు కూడా విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక చదువులలో మీరు కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు చదువుల విషయంలో కొంచెం బద్ధకాన్ని ప్రవర్తించడం వలన మీ యొక్క చదువుల విషయంలో మీరు వెనకబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వేలైనంత వరకు కూడా మీ విద్యా జీవితంలో జాగ్రత్తగా ఉండటం ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు విద్యా మీకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడితేనే చదువులలో మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు ఇక ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ వస్తున్నారు వారికి కూడా ఈ సమయం అనేది ఎంతోగానో కలిసి రాబోతు ఉంది కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే సరిపోతుంది పోటీ పరీక్షలలో మంచి మార్కులతో విజయాలను సాధించగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వివాహాలు జరగడం లేదని లేదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఆటంకాలు ఎదురవుతున్న వాళ్లకు ఇప్పుడు వివాహపరంగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలించబోతూ ఉంది చక్కటి సంబంధాలు వచ్చి వివాహం జరిగే అవకాశం ఉండబోతూ ఉంది ఇక ప్రేమించిన వారితో కూడా వివాహాలు జరుగుతాయి అదేవిధంగా సంతాన పరంగా కూడా వీళ్లకు అనుకూలంగా కనిపిస్తోంది ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇప్పుడు సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కెరియర్ పరంగా ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ఉద్యోగం విషయంలో చూసుకున్నట్లయితే గనుక ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసమో లేదా వేరే ఉద్యోగం మారాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి ఉంది ఉద్యోగస్తులకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు వస్తాయి కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది పూర్తిగా వృద్ధి చెందుతుంది అలాగే మీకు ఆర్థిక పరంగా లాభాలు అనేవి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఇన్ని రోజులు ఉద్యోగాలు లేదు అని బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో మీరు కోరుకునే ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు వృషభ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో మంచి మంచి లాభాలు అనేవి ఇప్పుడు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఇక వ్యాపారస్తులకు వ్యాపార కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం వలన వారికి మంచి గుర్తింపుతో పాటుగా వారు ఊహించిన దానికంటే కూడా మంచి లాభాలు పొందబోతూ ఉన్నారు ఇక ఎవరైనా ఖరీదైన వాహనం కొనుగోలు చేయాలని చూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీరు ఖరీదైన వాహనం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార జీవితం అనేది అద్భుతంగా ఉంది మీ వ్యాపారంలో అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది గతంలో ఈ రాశి వ్యక్తులు దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అందులో లాభాలు పొందక నష్టాలు చూసినట్లయితే కనుక ఇప్పుడు మళ్ళీ వారికి లాభం అనేది కనిపిస్తుంది ఇదివరకు కోల్పోయిన డబ్బులను ఇప్పుడు తిరిగి రెట్టింపు విధంగా పొందుకోబోతు ఉన్నారు ఇక ఈ రాశి వ్యక్తులు గతంలో మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లాంటివి జరిగేవి ఇకపై అలాంటివి మీకు ఏమీ కనిపించడం లేదు ఎందుకు ఇలా అంటే గనుక అప్పుడు మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవడం వలన ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరో ఒకరు అడ్డు చెప్పడం లేకపోతే మీరు ధైర్యంతోనే ఆ పనులను చేసిన అందులో విజయం అనేది సాధించకపోవడం ఇలాంటివి అన్నీ కూడా మీరు గతంలో ఎదుర్కొని ఉంటారు కానీ వచ్చేటటువంటి రోజులలో అటువంటివి ఏమీ కనిపించడం లేదు అనుకూలత అనేది మీకు బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఏ పనులు చేసినా కూడా అందులో విజయాలను సాధిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అలాగే మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెట్టి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా విజయాలు అనేవి సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో కూడా మీ జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అన్యోన్యంగా ఉండగలుగుతారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా ఇప్పుడు కలిసి రాబోతూ ఉన్నాయి ఏది ఏమైనా వృషభ రాశి వ్యక్తులకు ఈ విధంగా వీరికి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది వీరి జీవితంలో ఇటువంటి మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఇప్పుడు టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్